జూలై 11వ తేదీని నేషనల్ స్విమ్మింగ్ డే. స్విమ్మింగ్ పట్ల అవగాహన కల్పించాలనే ప్రభుత్వం స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం చేసి పిల్లల్ని యువతని ఆ స్విమ్మింగ్ పట్ల ఆకర్షితులై దాన్ని ఉపయోగపడే విధంగా చేయాలని ప్రభుత్వం తలస్తూ ఇటువంటి స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. నేటి జనరేషన్ ఈ టీవీలు, సోషల్ మీడియా, సెల్ ఫోన్స్ ఇవన్నీ రావటం వల్ల ఇటువంటి క్రీడలకి కొద్దిగా దూరం అవుతూ వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతున్న పరిస్థితిలో నేషనల్ స్విమ్మింగ్ డేని పురస్కరించుకొని ఒక జలాసనం వేసి యువతకి ఈ స్విమ్మింగ్ పట్ల అవగాహన కల్పించాలన్న ఒక ఆలోచనతో 11 జూలై 8:30 ఏక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కంటోన్మెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ నందు ఒక గంట సేపు వాటర్ మీద తేలుతూ ఒక ఆసనం వేయాలని సంకల్పించాం. నేటి రేపటి తరానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో 11 జూలై మంగళవారం నాడు 8:30 to 9:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ వచ్చి చూసి మీ పిల్లలకు కానీ మీకు కానీ ఈ స్విమ్మింగ్ పట్ల ఇంకా పూర్తి అవగాహన కల్పించుకుంటారని తెలియజేస్తూ అటు విద్యార్థులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, దేనికైనా ఒక వయసు అంటూ లిమిట్ ఉంటుంది. ఏ క్రీడకైనా ఒక స్విమ్మింగ్ మాత్రమే వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వాళ్ళైనా కూడా చేయొచ్చును. 64 సంవత్సరాల వయసు ఉన్న మేము ఈ స్విమ్మింగ్ చేస్తూ ఒక జలాసనం వేస్తున్నామంటే దానికి వయస్సు పరిమితి లేదనేది దానికి నిదర్శనం కూడా తెలియజేస్తూ మరి 11వ తేదీన జరిగే ఈ స్విమ్మింగ్ డే, నేషనల్ స్విమ్మింగ్ డే అని మేము చేస్తున్న ఈ యాసనాన్ని ప్రోత్సహించమని ప్రజలందరినీ కోరుతూ ఆ రోజు అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టమని కోరుకుంటున్నాం.